నటి పవిత్ర లోకేష్ రమ్య చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. నటుడు నరేష్కు తనకు ఉన్న సంబంధంపై రమ్య దారుణంగా మాట్లాడటంపై నటి పవిత్ర లోకేష్ బాధపడ్డారు. ఆమె వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో పవిత్ర ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో నేను కర్ణాటకలో ఉండేదాన్ని. నేను కర్ణాటక నుంచే టాలీవుడ్కి వచ్చాను. చాలా ఏళ్ళుగా తెలుగులో నటిస్తున్నాను. మీ అందరికీ దగ్గరయ్యాను. నా సమస్యను మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. నటుడు నరేష్ గురించి మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నరేష్ భార్య అని చెప్పి రమ్య అనే మహిళ బెంగళూరు వచ్చి నా గురించి చెడ్డగా మాట్లాడింది. నరేష్ దంపతులు విడాకులకు నేనే కారణమని, రిలేషన్షిప్లో ఉన్నామని బెంగళూరు మీడియాకు రమ్య చెప్పింది. నన్ను టార్గెట్ చేసి బాధితురాలని చేసింది. ఇది మనసును నొప్పించింది. చాలా బాధాకరమైన విషయం. రమ్య చెప్పినట్లు ఏమీ లేదని ప్రజలకు చెప్పాలనిపించింది. భర్త కావాలని అనుకుంటే కుటుంబంలో సెట్ చేసుకోవాలి. తెలుగులో నరేష్ ఫేమస్ యాక్టర్. ఆయన భార్య అంటూ బెంగళూరుకు వచ్చి ఎందుకు చెబుతోంది? రమ్య ఏదైనా సమస్య ఉంటే హైదరాబాద్కు కదా చెప్పాల్సింది. కానీ బెంగళూరుకు వచ్చి నన్ను చాలా చెడ్డగా చిత్రీకరించింది. ఇది సరైంది కాదు. నాకు నరేష్కి అందరూ మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నా అని పవిత్ర లోకేష్ వేడుకున్నారు. పవిత్ర తండ్రి మైసూరు లోకేష్, కన్నడంలో నటుడు. లోకేష్ కుమార్తె పవిత్ర 16 ఏళ్లలో చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. ఆమె కన్నడతో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. పవిత్రకు సుచేంద్ర ప్రసాద్తో వివాహమైంది. పవిత్ర భర్త కూడా నటుడు. భర్తతో విభేదాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నరేష్తో పవిత్ర రిలేషన్షిప్లో ఉన్నట్లు ఆయన మూడో భార్య రమ్య ఆరోపిస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రతో ఎలా కలిసి ఉంటారని రమ్య ప్రశ్నిస్తోంది. రమ్య ఆరోపణలను పవిత్ర ఖండిస్తోంది. మరోవైపు పవిత్రపై భర్త సుచేంద్ర ప్రసాద్ విమర్శలు చేయడం గమనార్హం. ప్రతి కుటుంబంలోనూ ఏదో సమస్యలు వస్తుండడం సహజం. నరేష్ ఒకవైపు కుటుంబంలో కలతలు సమస్యలతో ఉన్న తరుణంలో పవిత్ర రావటం మరిన్ని సమస్యలకు దారితీస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.